Nellore Jillalo Bucchireddi Palem Nagara Panchayatiloni Sthanika TDP Karyalayamlo Telugudesam Party 40va Avirbhava Dinotsava Vedukalu Ghananga Jarigayi. Tolutha Party Vyavasthapakudu Nandamuri Tarak Ramarao Chitrapataniki TDP Nayakulu Karyakartalu Poolamalalu Vesi Nivalu Arpincharu. Anantaram Karyalayamlo Party Jendanu Egurevesaru. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మొగులూరి వెంకటశేషయ్య మాట్లాడుతూ భారతదేశంలోని రాజకీయ పార్టీలలోనే అత్యంత ప్రతిష్టత కలిగిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. ఆనాటి కాలంలోనే తెలుగుదేశం పార్టీని విచక్షణ చేయాలని ఎంతో మంది కుట్రలు చేసినా అన్నిటినీ తట్టుకుని నిలబడిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. ఎంతో మంది మహామహా నాయకులు టీడీపీలో పోటీ చేసి ఎన్నో ఉన్నతమైన పదవులను సాధించారన్నారు. ప్రముఖంగా బెజవాడ పాపిరెడ్డి తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి మంత్రి పదవిని సాధించారన్నారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ జెండాను మొట్టమొదటిగా బుచ్చిరెడ్డి పాలనలోనే రూపొందించి పార్టీకి పునర్భావం తెచ్చారన్నారు. నేడు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా శ్రేయస్సు కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 40 సంవత్సరాల సందర్భంగా బుచ్చిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా ఇన్ఛార్జ్ నాయకులు గౌరవనీయులు శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాల పూర్వం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమం కోసం అనేకమైనటువంటి వినూతనమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్గదర్శకాలతోటి కార్యక్రమాలతో పార్టీ ఆవిర్భావం చేశారు. ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 20 సంవత్సరాల పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక రకాలైన విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. అంతపూర్వం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలతోటి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలతోటి, యువతకు ఉద్యోగ కల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ సహర్నిషాల కృషి చేసింది. అనేక కార్యక్రమాలని ప్రజా ప్రయోజనాలు కూడా ఏర్పాటు చేసుకుంది. కాలక్రమేణా కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా వారి హయాంలో కూడా వారి పరిపాలనలో కూడా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతోమంది మేధావుల్ని ఇండస్ట్రియలిస్ట్ని ప్రపంచాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ని ఆకర్షించే విధంగా కూడా పరిపాలనా విభాగం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన మార్గ ప్రాతిపదికన కూడా ఎదుర్కొని ఫేస్ చేస్తుంది. కాబట్టి కార్యకర్తలకు మా మనోభావం చెప్పేది ఒకటే, అత్యంత